హాయ్ అండి వెల్కమ్ టు సాయి సిద్ధు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం చెద్దన్నం యొక్క గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం వేడి అన్నం అంటేనే ఇష్టపడతామండి మనం కానీ ఆ వేడి అన్నంలో ఏమి ఉండదు మిగిలిపోయిన చెద్దన్నాన్ని ఇలా వాడుకుంటే ప్రేగులకు సంబంధించిన వ్యాధులతో బాధపడేవారికి మంచి ప్రయోజనం ఉంటుంది మనం రోజు ఇడ్లీ చపాతి దోశ ఇట్లాంటి టిఫిన్లకు అలవాటైపోయి ఇలాంటి మంచి ఫుడ్డుని దూరం పెట్టేసినాం ఇలా చేసుకోవడం వల్ల ఇందులో మంచి బ్యాక్టీరియా అనేది బాగా డెవలప్ అవుతుందండి ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యమే కాదండి టిఫిన్స్ చేస్తే ఫుల్లు పని అండ్ ఆరోగ్యం కూడా పాడవుతుంది ఇలా చేసుకోవడం వలన పని తగ్గుతుంది ఇంకా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈ అన్నాన్ని ఎలా తయారు చేసుకుంటే మంచి పోషకాలు డెవలప్ అవుతాయో తెలుసుకుందాం ఇలా ఒక మట్టి కుండ తీసుకొని మనం నైట్ తిన్న తర్వాత మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా అంటే ఇలా చేసుకోవాలంటే కొంచెం ఎక్కువగా వండుకోండి ఇలా మిగిలిపోయిన అన్నాన్ని మట్టి కుండలో తీసుకొని అందులో వేడి చేసి గోరువెచ్చగా ఉన్న పాలను పోసుకోవాలి మనం పెరుగు తోడు పెట్టుకోవాలన్నా కూడా గోరువెచ్చగా ఉండాలి కదా పాలు అలా ఉండేట్టు చూసుకొని తీసుకోవాలి తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలి ఇలా వేస్తే ఈ పాలు మార్నింగ్ వరకు మంచిగా తోడుకుంటాయండి ఈ పెరుగు వేసిన తర్వాత మొత్తం కలుపుకొని ఒక నైట్ మొత్తం ఉంచితే మంచిగా ఫెర్మెంట్ అయిపోతుంది చూడండి ఇలా మంచిగా పెరుగన్నం తయారైంది అసలు బీపీ షుగర్లు ఎక్కువగా వస్తున్నాయంటే ఆలోచించండి మనం మంచి మంచి ఫుడ్ దూరం చేసుకొని ఈ టిఫిన్లకు అలవాటైపోయి అన్ని రోగాలు కొని తెచ్చుకుంటున్నామండి ఇప్పటి నుండైనా అంటే ఎప్పుడూ కాదండి అప్పుడప్పుడైనా ఇట్లాంటి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి ఇలా తోడుకున్న అన్నంలో కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన ఉల్లిగడ్డ మిరపకాయ పెట్టుకొని తింటే రుచి కూడా చాలా బాగుంటుందండి పెద్దల మాట మూట అన్నారు కదా పెద్దవాళ్ళ మాట విన్నవాళ్ళు ఎప్పుడూ చెడిపోరండి మంచి ప్రయోజకులు అవుతారు అలాగే ఈ చెద్దన్నం తినడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్